ప్రతిరోజు పండుగ బాగుంది బాగుంది చాలా బాగుంది. ప్రతిరోజు పండుగ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. చాలా 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 మంచిగా ఉంది. ప్రతిరోజు పండుగ చూసిన చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సంక్రాంతి పండుగ కాదు ప్రతిరోజు పండుగ. ఇక బాక్స్ ఆఫీస్ మీద ప్రతిరోజు పండుగనే నిజంగా. రావు రమేష్ క్యారెక్టర్ చాలా నచ్చింది నాకైతే. ఆయన కోసం చూస్తా, ఇంకోసారి చూస్తా ఈ సినిమా. చాలా ఎంటర్టైనింగ్గా, చాలా సెంటిమెంటల్గా, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ మారుతి కెరియర్లో. చాలా మంచి సినిమా. ప్రతిరోజు పండుగ రోజు అంటే నాకు డౌట్ వచ్చాయండి. దసరా రోజు పండుగ, సంక్రాంతి రోజు పండుగ, దీపావళి రోజు పండుగ, క్రిస్మస్ రోజు పండుగ, ప్రతిరోజు ఎలాగ పండుగ అవుతుంది? నిజం చెప్పు, ప్రతిరోజు ఎలాగ పండుగ అవుతుంది అని నాకు నా అలాగెలా చేసుకుంటావు? రోజు రోజు సెలవులు వస్తాయండి. రోజు నాకు బడికి సెలవులు ఇస్తారా? ఎవరు కదా, అవునా కదా? నేను అదే ఆ డేట్ అని చూడమని గమనిద్దామని రెండు కళ్ళు పెట్టి వచ్చినాను ఇక్కడ. అయితే నా ఇవి లెక్కకు నాకు కామ వచ్చాను. అయితే సినిమాకు వెళ్ళాను, చూసినాను. డైరెక్టర్ గట్టి కొట్టి చెప్పినట్టు అండి ఎలాగ, అరే ప్రతిరోజు పండుగ అంటే అలా కాదురా, తాత అమ్మ వాళ్ళు కలిసి ఉంటేనే ప్రతిరోజు పండుగరా, ఒక కుటుంబం కలిసి ఉంటేనే ప్రతిరోజు పండుగరా అన్నట్టు కొట్టి చెప్పినట్టు అండి ఎలాగ ఎలాగ. సినిమా డైలాగ్ ఉంటుంది, రసికన్న బాగా చెప్తుంది. నాకు 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 వద్దు, నాకు 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 వద్దు అంటది. నాకు నేను అన్నాను, నాకు 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 నానికి లేదు, నాకు రానికి నానికి లేదు అన్నం అనుకోనన్ను అన్నమవుతుందా అని చెప్పడం అనుకోను. నేను అదే చెప్పడం అనుకోను కానీ చెప్పలేపాను. సినిమా అయితే సూపర్ ఉంది, 4.5 రేటింగ్. అదే డైరెక్ట్ కొట్టి చెప్పినట్టు ఉంది ఏట్రా సినిమా అనేసి. నువ్వు ఏట అనుకొని వచ్చినావు, ఎలా కొంటారు ఆ సినిమా అని. నేను ఇవాళ అంతరిక్షంలో కూడా వెళ్తాను, పై గ్రౌండ్ ఎప్పుడైనా విన్నావా? గ్రౌండ్లోకి పై ఆకాశంలో రాకెట్ వేసుకోండి వెళ్తాను. వెళ్ళి చేయ చెప్తుంది తెలుసా, వాళ్ళకు కూడా ప్రతిరోజు పండుగ సినిమా చూడండి ఆయన. మీ తాత గట్ట ఉంటే పక్క గ్రామం వాళ్ళకి నాటపడి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తాను, వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ దూకేస్తాం, రెండు టన్స్ బాటిల్ పెట్టుకొని ఈరోజు ఏ డౌటి అటర్ కూడా ఈరోజు కింద పెట్టుకున్నాను. సినిమాలో హైలైట్ అంటే బాగా, సినిమాలో ఏంటంటే ఫైట్లు ఉంటాయి, లాస్ట్ సెంటిమెంట్ ఉంటుంది, అది సూపరే. రావు రమేష్ జోకులు ఉంటాయి, నువ్వు కొట్టుకుంటావు కింద పడి సీట్ మీద. ఆ జోకులు చంపేది అనుకో, నువ్వు సీట్లో కొట్టించుకుంటావు నువ్వు, మరి లేకపో అక్కడే కొట్టించుకుంటావు. ఆ డైలాగులు అలా కొంతాయి అంటే నవ్వుతావు అనేసి మరి ఇంకేట అనుకుంటాను అలాంటి. సరే సినిమా సూపర్గా ఉంది. రేటింగ్ ఎంత? రేటింగ్ 4.5. మూవీ చాలా బాగుందన్న. చెప్పండి. మూవీ చాలా బాగుందన్న, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సో వాళ్ళ గుడ్ మూవీ. నాకు వచ్చేసి సాయిధరమ్ దాస్ క్యారెక్టర్ బాగా నచ్చింది. తర్వాత రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే హైలైట్ అనమాట, హిలేరియస్గా నవ్వించారు. సో కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి బ్రో. కామెడీ ఉంది, తర్వాత వచ్చేసి మనకి మ్యూజిక్ అయితే సూపర్ ఉందన్నమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నిటికన్నా బాగా నచ్చింది. ఏంజల్ ఆరున క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది, బాగా రాశారు క్యారెక్టర్, అది చాలా బాగుంది. సాధారణ చాలా బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ ఏం కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్ ఇది. సో రొటీన్ స్టోరీ ఏం కాదు, చాలా బాగుంది. మార్క్ అనిపించింది మూవీలో వచ్చేసి. వాళ్ళ గుడ్ మూవీ, కంప్లీట్ ఫ్యామిలీ అంటే చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. అన్న ఇప్పుడే మూవీ చూసేస్తుండన్నా, ప్రతిరోజు పండగ చేసుకో మూవీ. యాక్చువల్గా ప్రతిరోజు పండగ చేసుకో మూవీ చూడడానికి అంటే ఇదివరకు పండగ చేసుకో మూవీ వచ్చింది. సో ఇది ప్రతిరోజు పండగ ఎలా చేసుకుంటారని ఈ కంటెంట్ని ఏమైనా చూపిస్తాడో అనేసి వచ్చా. సో అనిపించింది భయ, బాగానే ఉంది సినిమా. అంటే ఈ జనరేషన్లో మూవీ వచ్చేసి, ఈ జనరేషన్లో మనము ఫ్యామిలీస్ని ఎలా అంటే ఏదో బిజినెస్ అని, వర్క్ అని, అండ్ వేరే వేరే వర్క్లో వాడి మనము పేరెంట్స్ని మర్చిపోతుంటాము ఫ్యామిలీస్ని. సో ఆ టైంలో అంటే మనకు ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు మనం ఎలా చూసుకుంటారు, వాళ్ళకు కూడా ఆ తర్వాత వాళ్ళకు ఏజ్ వచ్చినప్పుడు
మనం కూడా వాళ్ళని అలాగే చూసుకోవాలి. అంటే ఇది ఎమోషనల్ అండ్ ఇంకా మారుతి గురించి తెలిసిందే, ఫన్ లేపాడు సూపర్ భయ. అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు ఒక బిజినెస్ చేసే పర్సన్ వర్క్లో పడి ఒక పేరెంట్స్ని మరవకుండా సీన్ బాగా రన్ చేశాడు. సినిమా ఎట్లుంది భయ్యా, మంచిగుందా మంచి లేదా? సూపర్ అన్న, బాగుంది, నచ్చింది. సినిమాలో హిట్ డ్రాబ్యాక్స్ ఏం లేవా? లేదు, బాగానే ఉంది, బాగుంది. అంటే ఏం బాగాలేదని చెప్పింది అక్క గురించి నాకు తెలియదానా? యాక్చువల్ వచ్చేసి మూవీ ఒక పేరెంట్స్ కు సీన్ లింక్ అయ్యి మన పేరెంట్స్ ని మనం చూసుకోవాలన్నట్టు ఒక అట్రాక్షన్ తో ఎమోషనల్ తో చూపించాడు. చూడాలి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాలి. సినిమా బాగుందా బాగాలేదా అనేది కాదు, మన ఫ్యామిలీ సెంటిమెంట్ అందులో కనబడుతుంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి భయ్య. మూవీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మీడియా, యూ పీపుల్ ఆర్ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ నిజంగా చాలా బాగుంది. యా, హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా చాలా బాగా తీశారు మారుతి గారు. నిజంగా అసలు సూపర్, వెరీ నైస్, వెరీ నైస్. రాశి ఖన్నా ఎంత క్యూట్ గా ఉందంటే ఈ మూవీలో షీఈస్ రియలీ గుడ్. సాంగ్స్ ఆర్ గుడ్, సాంగ్స్ ఆర్ గుడ్. మూవీ టోటల్లీ చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. యా, నేనే కాదండి, థియేటర్లో మొత్తం జనాలందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. ఫైనల్గా రేటింగ్ ఎంత సార్? స్టార్. ఆ సినిమా బాగా ఇదవుతుంది. ఈ సినిమా కూడా ఇంకా రాశి ఖన్నాకి ఐ థింక్ నాకు తెలిసి ఇది ఈ ఇయర్లో మూడో సినిమా హిట్ అనుకోండి. మూడు సినిమాలు పడ్డాయి, ఈ సినిమా కూడా బాగా బాగా వచ్చింది, చాలా బాగా తీసుకెళ్లారు. సినిమా బాగుంది, రేటింగ్ ఎంత? 4. మంచి సినిమా చూసి ఆదరిస్తే జనాలకి ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ స్టోరీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తారు. కావాలంటే కాదు, వస్తారు కూడా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అసలు ఫోటోగ్రఫీ కానీ టేకింగ్ కానీ డైలాగులు కానీ ఎక్కడ చిన్న సందు కూడా ఇవ్వలేదు. ప్రతి సీన్ కూడా సెంటిమెంట్తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్. అక్కడ అది సెంటిమెంట్ దగ్గర ఎంటర్టైన్మెంట్ ఏంటని మనకు అనిపించదు కూడా, ఎందుకంటే మనం బయట చాలామందికి చూస్తున్నాం ఫారెన్స్ వెళ్ళిపోయి అక్కడ ఏదో జాబులు చేసుకుంటూ పేరెంట్స్ని పట్టించుకోకుండా ఏదో వీడియో కాల్ చేసుకుంటూ ఆ దాని మీద ఉంటున్న బేస్ చేసుకొని వాడిని తీసుకెళ్లారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. మారుతి గారు బేసికల్గా ఆయన ఆర్టిస్ట్, ఆయన విజువల్ ఏదైతే చూపిస్తారు అనుకుంటారో ఆయన ముందే ఆయన పెయింటింగ్ వేసుకొని మరీ చూసుకుంటారు. సో ఫోటోగ్రఫీ కానీ చాలా బ్యూటీగా ఉంది, టేకింగ్ కానీ ఎక్కడ బోరింగ్ సీన్ ఎక్కడ లేదు, చాలా బాగా తీసుకెళ్లారు, చాలా అద్భుతంగా ఉంది. మారుతి గారు ఆల్రెడీ దాటిపోయారు ఈ రోజుల్లో, ఆయన అది ఎప్పుడో మార్కుని దాటిపోయి ఒక పెద్ద డైరెక్టర్ స్థాయిలో ఆయన ఉన్నారు. మ్యూజిక్ చాలా బాగుంది, ఒకటి రెండు సాంగ్స్ కొద్దిగా వినిపించిన కొన్ని సాంగ్స్ చాలా బాగా తీసుకెళ్లారు. మెలోడీ సాంగ్ ఒకటి, ప్రతిరోజు పండుగ టైటిల్ సాంగ్ ఒకటి, అన్నీ బాగున్నాయి, చాలా బాగా తీసుకెళ్ళారు. సినిమా చాలా పెద్ద హిట్, మంచి హిట్. హీరోయిన్ క్యారెక్టర్ కామెడీ ఉంటుంది, ఇన్నోసెంట్. ఆమె కూడా టిక్ టాక్ బాగా చేస్తుంది. అలానే అనిపించింది, ఆమె కూడా టిక్ టాక్ బాగా చేస్తుంది. ప్రతి దానికి ఫోన్ ఓపెన్ చేసి టిక్ టాక్ చేద్దాం అంటుంది. సో సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది, ఫన్నీ ఉంది, ఇన్నోసెంట్ ఉంది క్యారెక్టర్, రాశి ఖన్నా క్యారెక్టర్. అండ్ సాంగ్స్ ఒకటే ఒక సాంగ్ బాగుంది, నాకైతే ఒకటే ఒక సాంగ్ నచ్చింది. ఓ బావా, ఏం నచ్చలే. డైరెక్షన్ ఓకే, బట్ మొదటి మూవీస్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ మూవీస్తో ఇది డల్ ఉంది ఇంకొంచెం. సెంటిమెంటల్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడ కొంచెం స్క్రీన్ ప్లేలో ల్యాకింగ్ అనిపించింది. సో అది కొంచెం బెటర్ అయి ఉంటే ఈ మూవీ బ్లాక్ వస్తుంది అండి. శతమానం భవతితో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ కొంచెం తక్కువ అనమాట. పల్లెటూరు వాతావరణం అంతా మొత్తం పల్లెటూరులోనే జరుగుతుంది, బాగానే చూపించారు పల్లెటూరు. కానీ ఇంకా అంటే తక్కువ ఏదో కొంచెం మిస్సింగ్ అనిపించింది నాకు. శతమానం భవతి 3/5 అండ్ వన్ టైం వాచబుల్ ఫ్యామిలీ అంటే చాలా ఇప్పుడు చాలా సాంగ్ హాయ్ ఏం సాంగ్ వాళ్ళు బావ Thank you.
యా ప్రతిరోజు పండగే మూవీ చూసాను. సో మనకు చాలా బాగుంది మూవీ, ఇట్స్ లైక్ వెరీ గుడ్ మూవీ అనమాట. మంచి ఫ్యామిలీ హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ అవన్నీ చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా ఏంటంటే మంచి మూవీ. సాయంత్రం ఇప్పుడు ఈ పండు నుంచి ఫ్యామిలీస్ కూడా దగ్గర అయిపోతారు అనమాట. ఫ్యామిలీ ఎప్పుడు మనకి కొంచెం యూత్గా దగ్గర ఉండేవాళ్ళు, ఈ మూవీతో ఫ్యామిలీ కూడా దగ్గర అయిపోతారు అనమాట. మంచి హ్యూమన్ ఎమోషన్స్ని, వాల్యూస్ చాలా బాగా కనిపించారు అనమాట. అఫ్కోర్స్ డాన్స్ ఆయన వాళ్ళ జీన్స్లోనే ఉంది కాబట్టి కొన్ని సాంగ్స్లో డాన్స్ బాగుంది. సో సాంగ్స్ మన తమన్ గారి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అండ్ మెయిన్గా మెసేజ్, అది కూడా చెప్పే విధానం కొంచెం వెట్టకారంగా, కొంచెం సర్కాస్టిక్గా, కొంచెం డిఫరెంట్గా చెప్పారు. సో అది బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇద్దరు, మన గీత ఆర్ట్స్ 2 అండ్ యూవీ క్రియేషన్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. ఆ ఇల్లు కానీ, వాళ్ళ ఆర్ట్ వర్క్ కానీ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ అందరూ బాగా చేశారు. సాయిధరమ్ తేజ, రాశి ఖన్నా, రావు రమేష్ గారు మెయిన్గా చెప్పాలి, సత్యరాజ్ గారు, రావు రమేష్ గారు సూపర్గా చేశారు. అజయ్ గారు, సత్యం రాజేష్ గారు అందరూ బాగా చేశారు. మారుతి గారు డైరెక్ట్, డైరెక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బేసిక్ ఏంటంటే ఒక కామెడీతోనే వెళ్ళిపోతుంది అని అనుకునే టైంలో ఆ కామెడీని కొంచెం వెట్టకారంగా తీసుకొచ్చి లాస్ట్లో హ్యూమన్ ఎమోషన్స్ ఇంత లెవెల్లో టచ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా చేశారు. సో ఆ డైరెక్షన్ వైజ్ చాలా బాగుంది అనమాట. సో ఓవరాల్ వెరీ గుడ్ మూవీ, మంచి ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ అనమాట. మంచి వాల్యూస్ తెలుసుకునే మూవీ. రేటింగ్ ఎంత సార్? జనరల్గా నేను రేటింగ్స్ ఇవ్వను కానీ, బట్ ఇట్స్ లైక్ 3.5 అబో, మస్ట్ వాచ్ అనేది చెప్పాలి. సో ఓవరాల్ గుడ్ మూవీ. మళ్ళీ మూవీ చాలా బాగుందండి, మీరు డెఫినెట్గా అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ చాలా బాగుంది, మ్యూజిక్, హీరో హీరోయిన్, ఎవ్రీవన్, ప్రతి ఆర్టిస్ట్ తక్కువ అని ఏం లేదు. ఎవ్రీవన్ వాళ్ళు బాగా చేశారు, ఎవరు వాళ్ళది వాళ్ళు బాగా చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగుంది. రేటింగ్ అన్ని 5 ఇస్తాను నేనైతే, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వెంకీ మావ చూసిన తర్వాత ప్రతిరోజు పండగ ఇంకా బాగా నచ్చింది. సాయిధరమ్ నుంచి డాన్స్ ఎలా ఉందంటారు? చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు డ్యూట్ ఒకటి ఉంది, అది చాలా బాగా చేశారు. డాన్స్ బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రాశి కూడా బాగా పాడింది పాట. థ్యాంక్ యూ. చూడవలసిన సినిమా. రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే హల్చల్ చేశాడు, ఫుల్ కామెడీ మామూలుగా లేదు. సాయికి ఒక హిట్ పడిందని చెప్పాలి. మంచి ఎలా ఉంది మూవీ? ఏ మూవీ చూసారు? ఏ మూవీ చూసారు? ప్రతిరోజు పండగ. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. మారుతి యాజ్ యూజువల్ బాగుంటుంది. సత్యరాజు యాక్టింగ్ ఎలా ఉంది? సత్యరాజు క్యారెక్టర్ అల్టిమేట్. అంటే మీకు నచ్చిన సీన్స్ ఏంటి మూవీలో? నచ్చి నాకు నాకు మూవీకి చాలా ప్లస్ అయ్యింది, చాలా బాగుంది. రేటింగ్ బాగుంది. జై బాలయ్య. చాలా చాలా బాగుంది, ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ సినిమా. ఈ సినిమా మాత్రము 1000 రోజులు పక్క చూడవలసింది. చూసినా మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఎందుకు చెప్పాలా, ఇది ఒక ఫ్యామిలీ సినిమా. ఇది కసి అనేది కాదు. అమ్మనాయని వదిలేసిన వాళ్ళు మళ్ళీ అమ్మనాయని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. ఒక డాడీ ఒక మమ్మీని చాలామంది అన్నదం సెల్లంలో అక్కడిక్కడ వదిలేస్తారు కాబట్టి చాలామంది ఈ మూవీ చూస్తున్నారు. వాళ్ళని తెచ్చుకున్నాను ఇంట్లో పెట్టుకుంటారు పక్క, ఎందుకంటే ఈ సినిమా అలా తీశారు. డైరెక్టర్ మాత్రం హ్యాండ్సమ్, హీరో కాదు మెయిన్. తీసిన తెలివి రాసిన ఆయనకు హ్యాండ్సమ్, నిజం చెప్పాలంటే మైండ్ బ్లో. ప్రతిరోజు పండుగ రోజు ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ వెళ్ళొచ్చు ఫ్యామిలీతో, కానీ మనకి అంత గ్రిప్ ఆపిల్ల స్టోరీలు అయితే, అంత గ్రిప్ లేదు స్టోరీలో. ఎంటర్టైన్మెంట్ లేదన్న అసలు పర్లేదు, అది అంత కుళ్ళు కామెడీ ఉంది, అంతా అంతే సిల్లీ సిల్లీ జోక్స్ అన్ని అంతే. ఓవరాల్ సినిమా యావరేజ్. రైటింగ్ 2 ఇస్తాను. చాలా బాగుంది, కామెడీ అంతా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, ఈ మధ్య మన ఎమోషన్స్ ఏం మిస్ అవుతున్నాయి, అలాంటివన్నీ కూడా బాగా చూపించారు. పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనం చూడస్తూ ఉండాలి రెగ్యులర్గా. అలా మంచి ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైం సెంటిమెంట్ బాగుంది. మ్యూజిక్ బాగానే ఉంది, అంటే యాక్చువల్లీ అంత లేదు కానీ ఇట్స్ గుడ్ యావరేజ్.